యోషియా గ్రంథం 49:1 చదువుదా. యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనేది మొదలుకొని, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను, ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనెను. సచ్ ఎ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఇస్. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. చూడండి, మనము అందరి పేర్లు జ్ఞాపకం ఉంచుకోలేము కదండి, అందరి పేర్లు జ్ఞాపకం ఉంచుకోలేము. కొంతమంది పేర్లు సడన్గా మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడట తన సృజించిన ప్రతి ఒక్కరి పేరును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడట. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. ఆ బిడ్డనైనా తల్లి మరుస్తుందేమో కానీ నేను మరువునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజున నిత్యము మనం ఆహారం ఇవ్వటానికి, మనకి నిత్యము కూడా పోషణ ఇవ్వటం కొరకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిత్యము కూడా ఆయన ఆహారము చేత మనల్ని సమృద్ధిపరచగలిగినటువంటి వాడు. అంత మాత్రమే రక్షించటానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. చూద్దాం కీర్తన 98:3, 98:3లో ఆయన మనం రక్షించుకున్నట్టు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడట? మనకు రక్షణ ఇవ్వటం కొరకు. భూదిగంత నివాసులందరూ కూడా దేవుడు చేసిన రక్షణను చూచితిరి. అవును, మన ప్రభు రక్షించడానికి లోకానికి అర్థించాడు. ఆయన రక్షణ పాత్రను మన కోసం సిద్ధం చేశాడు. హీ ప్రిపేర్డ్ ద సాల్వేషన్. సిద్ధపరిచిన రక్షణ మనం పొందుకున్నాం ఈ రోజున. అంత మాత్రమే కాదు, దేవుడు 1000 తరముల వరకు నేను జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎంత గొప్ప మీరు ఆలోచన చేస్తున్నారా? 105:8-9 1000 తరముల వరకు నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను. చదువుదాం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుని, అంటే 1000 తరముల వరకు ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రాజకీయవేత్తలు ఉంటారు, ఎలక్షన్స్ ముందు అద్భుత రీతిగా వాగ్దానాలు చేస్తారు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, మా పరిపాలనలోకి వస్తే ఉచితంగా అవిస్తామని వాగ్దానాలు చేస్తారు. తీరా పోసేటప్పటికి కండిషన్స్ అప్లై అంటారు. వాళ్ళకి మాత్రమే వైట్ కార్డు ఉన్న వాళ్ళకే, ఇంట్లో టీవీ ఉండకూడదు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండకూడదు, కారు కొంటే పథకాలు పోతాయి అని మొదటేమో ఒకలా చెప్తారు, తర్వాత ఏమో మరొకలా చెప్తారు. వాగ్దానాలు అంటే నేను ఒక పార్టీ గురించే మాట్లాడట్లేదు, రాజకీయవేత్తలు వాగ్దానాలు చేస్తారు, వాటిని మేరతారు, సందర్భం వచ్చినప్పుడు దాన్ని ప్రక్కన పెట్టేస్తారు, కుదరట్లేదంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే వాటిని మేరతాడా? దేవుడు వాగ్దానం చేసి ఆయన దాన్ని మీరేటువంటి వాడా? ఆకాశము భూమి అయినా గతించిపోతాయేమో కానీ ఆయన వాగ్దానాలు గతించవట. ఒక సున్నా అయినా ఒక పొల్లైనా తప్పిపోదట దేవుని వాగ్దానాలు. ఆయన వాగ్దానాలు అంత స్థిరంగా ఉంటాయి. రాత్రికాల సమయంలో ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దినదశలో నిన్ను మరువడు, నిన్ను విడవడు. కొన్ని సందర్భాల్లో అనుకుంటాం దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో, దేవుని కనికరం మా మీద లేదేమో, దేవుడు ప్రేమించడం మానేశాడేమో అని అనుకుంటాం. ఆలోచించండి, దేవుడు ఏనాడు కూడా నిజంగా ఆయన విడువడు, ఎడబాడు. తన యందు భావికులు గల వారిని దేవుడు దీవించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆయన ఆ జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలిసినప్పుడు దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించాలా? దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహును, సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేనని ఆదికాండం 8:1-3 వరకు మనం చదివితే గనక ఆ భాగంలో మనం నోవాహు ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సమస్త జంతువులను, పశువులను ఆ జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, నోవాహు అని మాటకు అర్థమేంటంటే విశ్రాంతి అని అర్థం, లేకపోతే నెమ్మది అని అర్థం. నోవాహు నీతిమంతుడు. నోవాహు దేవుని భక్తులు కలిగినటువంటి వాడు. ఆ తరములోనే నోవాహు నీతిమంతుడు అండి. అందుని బట్టి దేవాదేవుడు నీతిమంతులను కాపాడేటువంటి వాడు. దేవాదేవుడు నోవాహును కాపాడడానికి ఒక ప్రణాళిక వేశాడు. అక్కడ నోవాహు టైంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారని దేవుని లేఖనం తెలియజేస్తుందంటే, నోవాహు టైంలో ఉన్న ప్రజలట తింటున్నారట, త్రాగుతున్నారట, పెండ్లాడుతున్నారట, పెండ్లు కీయబడుతున్నారట, ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆకాశం నుంచి నన్ను గమనిస్తాడు. ఈ పని చేయిచ్చా చేయకూడదా, ఈ పాపం చేస్తే నా మీదకి ఎటువంటి దోషశిక్ష వస్తుందో ఎవరు ఏం ఆలోచన చేయట్లా నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తింటున్నారట, త్రాగుతున్నారట,
సుఖిస్తున్నారట, దేవుని యందు కనీసం భయభక్తులు లేకుండా ప్రజలు జీవిస్తున్నారట. ఎందుకంటే దేవుడు కనిపించట్లేదు కదా, అసలు దేవుడే లేడు అనేటువంటి ఆ యొక్క నినాదము కూడా నోవహు టైంలో ఉంది. దేవుడు అంటే కనీసం భయం లేదు. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు తప్పు చేస్తే ఆయన మనల్ని శిక్షిస్తాడు అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారట. దేవుడు చూశాడు చూశాడు చూశాడు, నిజంగా సంతాపం నొందాడట. ప్రజలను కలుగు చేసినందుకు చీ, ఇలాంటి వ్యక్తులను నేను కలుగు చేసింది, ఇలాంటి వ్యక్తులను నేను సృజించింది అని దేవుడు సంతాపము నొందాడట. చూడండి, దేవుడు సంతాపము నొందాడంటే ఎంత భయంకరమైనటువంటి జీవితాలు మనుషులు జీవిస్తున్నారు మీరు ఆలోచన చేస్తున్నారా? ఈరోజున మనుషులు నీతి, న్యాయం, ధర్మం ఇలాంటివన్నీ కోల్పోయారండి. ఎవరికి నచ్చినట్టు వాడు చేస్తాడు, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం మొదలెడతారో అందుని బట్టి మన జీవితంలో శ్రమ కలుగుతుంది. అందుని బట్టి ఈ అర్ధాంతరమైన మరణాలు ఎందుకు, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు, భయంకరమైన ఈ వేడిమి ఎందుకు? ఈరోజున మీరు ఆలోచించేయండి, మనిషి చేస్తున్న పాపం ద్వారా సృష్టి క్రమం తప్పేస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. దేవుని లేఖనం చెప్తా ఉంది, మనుషులు అక్రమము చేస్తున్నారు, అనేకుల్లో అక్రమం విస్తరించే చేత ప్రేమ చల్లారిపోతా ఉంది. ఎక్కడ చూసిన అక్రమం కదండి, భయంకరమైనటువంటి జీవితం చేస్తున్నారు మనుషులు. దేవుడు అనుకున్నాడు, ఇటువంటి వ్యక్తులు నేను భూమి మీద ఉంచడానికి వీల్లేదని చెప్పి జలప్రళయాన్ని దేవుడు రప్పించాడు. కానీ నోవహు నీతిమంతుడు, నోవహు దేవుని భక్తి కలిగినటువంటి వాడు, ఆ వ్యక్తి తప్పించబడాలి, రక్షించబడాలని దేవుడు ఒక రక్షణ ప్రణాళికను నోవహుకి ఇచ్చాడు. ఒక ఓడను తయారు చేయి, ఓడ కొలతలు ఇచ్చాడు. మీరు ఒక విషయం చెప్పనివ్వండి, దేవుడు ఒక గోడ ఓడ కొలతలకి ఒక డైమెన్షన్స్ ఇచ్చాడు, ఒక రేషియో ఇచ్చాడు, ఓడ పొడవు ఈ రేషియోలో ఉండాలా, వెడల్పు ఈ రేషియోలో ఉండాలి, ఎత్తు ఈ రేషియోలో ఉండాలని ఒక రేషియో ఇచ్చాడు. అద్భుతమైన విషయం చెప్తాను, బైబిల్లో చెప్పండి ఆ రేషియోయే 21st century అదే రేషియో అని ఫాలో అవుతున్నారు. రెండు రోజున శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప బిల్డర్స్, ఈవెన్ టైటానిక్ అనే షిప్ కావచ్చు, ప్రపంచంలో ఏ ఓడైనా సరే బైబిల్లో చెప్పిన ఆ రేషియో ప్రకారమే తయారవుతా ఉంది. అంటే దేవుడే ఆ రేషియో ఇచ్చాడు. దేవుడు నోవహుతో చెప్పిన మాట ఏంటంటే, నీవు చితిసారకపు రాణుతో ఆ ఓడ తయారు చేయమన్నాడు. అంటే ఇవన్నీ బైబిల్లో చూపించడానికి చాలా వర్సెస్ ఉన్నాయి, కానీ టైం లేకపోవడం ద్వారా నేను త్వర త్వరగా ముందుకు వెళ్తున్నాను. వాడ డైమెన్షన్స్ ఇచ్చాడు, ఆ తర్వాత వాడ ఏ కర్రతో కట్టాలో కూడా చెప్పాడు, వాడను ఏ చెక్కతో తయారు చేయాలో చెప్పాడు. ఈ రోజున చాలా చెక్కలు ఉన్నాయి, కానీ దేవుడు చితిసారకపు రాణుతో తయారు చేయ గోఫర్ వుడ్ దాంతో తయారు చేయమన్నాడు. ఎందుకండి గోఫర్ వుడ్తో తయారు చేయమన్నాడు అంటే, గోఫర్ వుడ్కి పురుగు పట్టదండి, ప్రతి చెక్కకి ఏం పడుతుంది, పురుగు పడుతుందట. కానీ గోఫర్ అంటే ఈ చితిసార ప్రాణికి పురుగు పట్టదు, అందుని బట్టి అది చీకిపోదు. ఎన్ని సంవత్సరాలైనా సరే అది నీటిలో తట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆ గోఫర్ వుడ్. అందుని బట్టి దేవుడు ఆ చెక్కతో తయారు చేయమన్నాడు. మీకు తెలుసా, 120 సంవత్సరాలు నోవు అనేక మంది దగ్గరికి వెళ్ళి జలప్రలయం వస్తుంది, ఈ భూమి అంతా కూడా నీటితో నింపబడతా ఉంది. అందుని బట్టి రండి, రక్షణ వాడ మీకోసం సిద్ధం చేయబడింది. ఈ రక్షణ వాడలోకి వచ్చి మీరు తప్పించుకోండి, మీరు ప్రాణాలు నిలబెట్టుకోండి, మీ జీవితంలో రక్షణ పొందండి అంటే అనేక మంది హేళన చేశారట. ఏంటి, ప్రళయం వస్తుందా, ఉగ్రత వస్తుందా, ఇది మేము నమ్మాలా అని చెప్పి అనేక మంది నోవహును హేళనగా మాట్లాడారట, అనేక మంది నవ్వారట, ర్యాగింగ్ చేశారట, ఇటు పిచ్చోడ్రా ఎప్పుడో వర్షం వస్తుందట, ఇప్పుడేం వాడగట్టేస్తున్నాడు, సో దేవుడు జలపడిని రప్పిస్తాడట అని చెప్పి చాలా చాలా ఎటకారంగా మాట్లాడారు. మీరు కొంతమందికి సువార్త చెప్తున్నప్పుడు ఎటకారంగా మాట్లాడతారు కదా, ఏడు పరలోకం ఉందా, నరకం ఉందా, ఇదంతా నిజమా అని మాట్లాడేటువంటి వారు ఉంటారు కదా. ఆ టైంలో ఎగ్జాక్ట్లీ నోవహు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశాడు. అనేక మంది ఎటకారంతో మాట్లాడారు, ఏంటి వర్షం గుర్తుందా, మొత్తం భూమి అంతా కూడా జలప్రళయంతో నిండిపోద్దా అనేటువంటి అనేక మంది ఎటకారంతో మాట్లాడితే చెప్తానే ఉన్నాడు. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, హీ ప్రీచ్డ్ ఆల్మోస్ట్ 120 ఇయర్స్, 120 సంవత్సరాలు అనేక మందికి ప్రీచ్ చేశాడు. అలా అలా రక్షణ సువార్త చెప్తున్నప్పుడే నిజంగా జలప్రళయం వచ్చింది. ఆ టైంలో నోవహు టైంలో వర్షం లేదు, ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ టైంలో వర్షం లేదు. పాస్టర్ గారు మరి పంటలు ఎలా పండాయంటే, భూమి ఆవిరి ద్వారా పంటలు పండుతుండేటువంటి వారు, పంటలు పండుతుండేటువంటివి. మనుషులకు వర్షం తెలియదు కాబట్టి వర్షం అంతా కొత్తగా అనిపించింది వారికి, వర్షం పడుతుందా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. వర్షం కురుస్తూ ఉంది, దేవుడు తన ఉగ్రతను మనుషుల మీద కురిపిస్తూ ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉంది. మొదట ఆ చిలకరి, లేకపోతే ఏమంటారు దాన్ని, తొలకరి వర్షం
ఆ తొలకరి వర్షంలో అందరూ కూడా చక్కగా తడిచి ముద్ద అవుతున్నారు. ఎంత బాగుంది వర్షం అని చెప్పి ఆలోచన చేస్తారు. వర్షం కాస్త పెద్దదవుతుంది, చినుకు కాస్త పెద్దదవుతుంది. ఆ తర్వాత ఆకాశపు తూములు విప్పబడ్డాయి, సముద్రపు నిజంగా జలాలు, భూగర్భ జలాలు విప్పబడ్డాయి. కాసేపటికే భూమి ఏమండి నిండుతా ఉంది. అప్పుడు వచ్చి అంటున్నారు, నోవహు తలుపు తీ అయ్యా, నోవా తలుపు తీ, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే, దయచేసి తలుపు తీ, తలుపు తీ. ఏంటంటే నోవహు చేతులు ఇంకా తలుపు తీయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఆ జంతువుల్ని పక్షులన్నింటి కూడా లోపలికి పంపించి బయట తాళం పెట్టాడు. దేవుడు ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టాడు, నవ్వు వెళ్ళిపో నువ్వు అని చెప్పి బయట తాళం పెట్టాడు. రక్షణ తలుపులు మూయబడ్డాయి, రక్షణ తలుపులు మూయబడ్డాయి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, రాబోతుంది ఒక ఉగ్రత, అది జల ప్రళయం కాదు, అగ్ని ప్రళయం, నిత్య నరకాగ్ని గుండం రాబోతా ఉంది. దేవుడు తన సేవకు నిలబెట్టి రక్షణ పొందండి అయ్యా. ఎవరిస్తే రక్షణ పొందండి, రాబోతుంది నిత్య నరకాగ్ని గుండము, రాబోతుంది నిత్య నరకాగ్ని గుండం తప్పించుకోవాలంటే ఇదిగో యేసు అంటే రక్షణ వాళ్ళలోకి రండి, యేసు అంటే రక్షణ వాళ్ళలోకి రండి, మీ జీవితాలు తప్పించబడతాయి. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతారంటే చాలామంది ఎప్పుడు వస్తాడండి యేసు ప్రభు వారు, మా చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు యేసు ప్రభు వస్తాడు వస్తాడు రెండోసారి అని, ఎప్పటికీ రాలా, యేసు ప్రభు నిజంగా ఉన్నాడా, ఆయన నిజంగా శిలువ రక్తం కాచాడా, నిజంగా ఇవంతా నిజమేనా అని చెప్పి ఎట్టకారం చేస్తున్నావా. జాగ్రత్త, అంతలోనే ప్రళయం వస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఆలోచించే రక్షణ వాడ, ఆ రక్షణ వాడ నోవహు వాడ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం ఉంది. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని నామహింపరచండి. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనల్లో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా, నిరుద్యోగ సమస్యతో ఉన్నారా, అప్పుల సమస్యలతో ఉన్నారా, అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలు రండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.